హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి కరోనా వైరస్ ఈ మహమ్మారి కారణంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతుంది చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ భయంకరమైన వైరస్ ఆ తర్వాత ఒక్కొక్క దేహానికి విస్తరిస్తూ ప్రపంచంలోని ప్రతి దేశానికి పాకింది ముఖ్యంగా ఇప్పుడు అమెరికా కరోనా దెబ్బకి వణికిపోతుంది ఇకపోతే ఈ కరోనా మహమ్మారికి సరైన వాక్సిన్ లేకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్డౌన్ ను అమలు చేసుకున్నాయి దీనితో జనజీవనం మొత్తం స్తంభించింది ఈ లాక్డౌన్ కారణంగా ఎవరూ కూడా ఇంటి నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది దేశవ్యాప్తంగా అన్ని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అందులోనూ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి పెళ్లిళ్లు చేసుకునే వారికి మరిన్ని సమస్యలు వచ్చి పడ్డాయి కరోనా ఎప్పుడు తగ్గుతుందా ఎప్పుడు లాక్డౌన్ ఎత్తివేస్తారా అని కొందరు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు లాక్డౌన్ గడువు మే 3 తో ముగియనున్న నేపథ్యంలో మే 3 తర్వాత లాక్డౌన్ ను ఎత్తివేస్తే పెళ్లిళ్లు చేసుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నారు అయితే ఇలాంటి వారి కోసం ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధిస్తూ పెళ్లిళ్లు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది మే 3వ తేదీ తర్వాత పెళ్లి చేసుకునేందుకు వారికి అధికారిక అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అందులోనూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో పలు రూల్స్ జారీ చేసింది పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె తరఫున కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది అలాగే ఖచ్చితంగా వారి వివరాలను రెవెన్యూ అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపాలని తెలిపారు పెళ్లిలో భౌతిక దూరం పాటించాలని ఒకవేళ పాటించకపోతే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు అలాగే మాస్కులు శానిటైజర్లు తప్పకుండా వాడాలని తెలిపింది అయితే విజయనగరం జిల్లా ఇంతవరకు గ్రీన్ జోన్లో ఉన్నందున ఇతర జిల్లాలకు చెందిన వారితో సంబంధాలు కుదుర్చుకున్న పెళ్లిళ్లకు అనుమతులను నిరాకరిస్తున్నట్లు డిఆర్ఓ వెంకట్రావు తెలిపారు